కోపం ఎప్పుడూ ప్రమాదమే, ఎప్పటికైనా ప్రమాదమే. ఇంగ్లీష్లో ఓ గమ్మత్తైన సామెత ఉంది, కంట్రోల్ యువర్ యాంగర్ బికాస్ ఇట్ ఈస్ జస్ట్ వన్ లెటర్ అవే ఫ్రమ్ ది డేంజర్. అవును, యాంగర్కి ముందు డీని చేర్చితే డేంజర్ అవుతుంది. అసలు మన కోపం ఎందుకు వస్తుంది? సింపుల్గా చెప్పాలంటే, మనకు నచ్చని పనులు ఎవరైనా చేసినప్పుడు, మనకి నచ్చిన వాళ్ళని ఎవరైనా ఇబ్బంది పెడుతున్నప్పుడు మనకి కోపం వస్తుంది. కోపాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి, దీని గురించి మాట్లాడాలంటే 100 ఎపిసోడ్స్ అయినా సరిపోవు. సో ఇప్పుడు ఓ తండ్రి కొడుక్కి కోపాన్ని ఎలా తగ్గించాలో, ఎలా గుణపాఠం నేర్పించాడో ఇప్పుడు చూద్దాం. ఇక స్టోరీలోకి వెళ్తే, అనగనగా ఓ ఊర్లో ఓ తండ్రికి ఒక కొడుకు ఉంటాడు. తండ్రికి కొడుకు అంటే చాలా ప్రేమ, అందుకే చిన్నప్పటి నుంచి గారాబంగా పెంచుతాడు. కానీ కొడుక్కు చిన్న చిన్న విషయాలకే కోపం వస్తుంది. ఇతరులను తిట్టడం, కొట్టడం, చిన్న చిన్న విషయాలకే వస్తువులను పగలగొట్టడం చేస్తుంటాడు. ఇది గమనించిన తండ్రి కొడుక్కి ఎలాగైనా గుణపాఠం చెప్పాలనుకుంటాడు. ఓ రోజు సంచి నిండా మేకులిచ్చి, ఎప్పుడైనా కోపం వస్తే ఈ మేకులను మన ఫెన్సింగ్కి కొట్టు అంటాడు. కొడుకు తండ్రి చెప్పినట్టుగానే అదే విధంగా చేస్తాడు. కొన్ని రోజులకు మేకుల సంఖ్య తగ్గుతూ ఉంటుంది, అంటే కోపం తగ్గుతూ వస్తుందన్నమాట. ఇది గమనించిన తండ్రి కొడుక్కి మరో టాస్క్ ఇస్తాడు. రోజుకు ఒకటి చెప్పున ఉన్న మేకులన్నీ పీకేయమంటాడు. కొడుకు తండ్రి చెప్పినట్టుగానే అదే విధంగా ఫాలో అవుతాడు. అప్పుడు తండ్రి ఇలా చెప్తాడు, మేకులన్నీ తీసేశావు కరెక్టే, కానీ ఆ మేకలు తీసినప్పుడు వచ్చిన రంధ్రాలను మాత్రం ఏం చేసినా పూడ్చలేవు, వాటిని ఇంతకు ముందు ఉన్నట్లు చేయలేవు. అదేవిధంగా కోపంలో నువ్వు వదిలిన మాటలు ఇతరులపై చెరగని ముద్రలను వేస్తాయి. తరువాత నువ్వు ఎంత ప్రయత్నించినా వాళ్లకు నీపై ఉన్న నెగిటివ్ భావన పోనే పోదు. ఈ స్టోరీ నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనం కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోతే దాని పర్యవసానాన్ని మనమే భరించాలి. సపోజ్ రిలేషన్స్లో కోపం వచ్చిందనుకోండి, రిలేషన్స్ బ్రేక్ అయిపోతాయి లేదా భారంగా తయారవుతాయి. అదేవిధంగా వర్క్ ప్లేస్లో కోపం వచ్చిందనుకోండి, మీకు వచ్చే ప్రమోషన్ పోతుంది లేదా జాబ్కే అసలు వస్తుంది. అదే పబ్లిక్లో కోపం వచ్చిందనుకోండి, తలో చెయ్యా చేసుకుంటారు. ఇక ఫ్రెండ్స్ మధ్యలో కోపం వస్తే చాలాసార్లు భరిస్తారు. మీరు ఆ కోపాన్ని అలాగే కంటిన్యూ చేస్తే ఎప్పటికప్పుడు మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతారు. ఒక్కో ప్లేస్లో వచ్చే కోపం ఒక్కో విధంగా మనల్ని దెబ్బతీస్తుంది. బుద్ధుడు చెప్పిన ఓ సూక్తిని చూద్దాం. కోపాన్ని కలిగి ఉండడం అంటే మన చేతిలో నిప్పు పట్టుకుని వేరే వాళ్ళకి కాలాలనుకోవడం. మన చేతిలో నిప్పు పట్టుకున్నప్పుడు అది మనకే కాలుతుంది, కోపం వల్ల మనకే నష్టం కలుగుతుంది, అదేవిధంగా ఆరోగ్యం కూడా చెడిపోతుంది. సో ఇప్పటి నుంచి ఎప్పుడైనా కోపం వస్తే నవ్వడం ఎలాగా ప్రాక్టీస్ చేయండి. అంతేకాదు, ఒక స్మైలీ సింబల్ని కామెంట్లో పెట్టండి. మీరు ఎప్పుడైనా కోపడ్డారా, కోపడడం వల్ల మీరు ఎప్పుడైనా ఏమైనా నష్టపోయారా, ఆ వివరాలను కూడా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ ఆర్యన్ సైనింగ్ అవుట్.